వీడీవీవి సత్యనారాయణ గారు, ఈయన తాడపల్లిగూడ రూరల్ మండలం రామన్నగూడెం గ్రామంలో అతను నేటివ్ ప్లేస్. ఈయన ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈయన ఈరోజు తాడపల్లిగూడ రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చినారు. దీంట్లో సినీ పరిశ్రమకు చెందిన రామ్ గోపాల్ వర్మ గారు సోషల్ మీడియా ఫేస్బుక్ ఆయన వ్యక్తిగత అకౌంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా అసభ్యకరమైన పదజాలంతో ఫోటోలు మార్పించేసి వ్యక్తిగత దోషం చేసినట్టుగాను, అదేవిధంగా వారు ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్టుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద న్యాయపరంగా సంప్రదించి దీని మీద కేసు నమోదు చేస్తామని అందరికీ నమస్కారం. నేను మీ దేవీబాబు చౌదరి. ఈ రామ్ గోపాల్ వర్మ మీద నేను ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చా. కంప్లైంట్ ఇవ్వడానికి కారణం వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోటోలు మార్పింగ్ చేసి ఈ కోడికత్తు పార్టీ, దొంగల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కండవ వేసినట్టు వాళ్ళు కొన్ని ఫోటోలు పెట్టారు. అది మా మనోభావాల్ని రెచ్చగొట్టినట్టుంది. అలాగే మా ఈ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు వికాటం కలిగేలాగా చేస్తున్నాడు ఈ రామ్ గోపాల్ వర్మ. అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోమని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ పోలీసు వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఈ దీన్ని మేము దర్యాప్తు చేసి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగే రిసిప్ట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ చేశారు. సో ఈ రామ్ గోపాల్ వర్మ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు అతన్ని ఊరుకునేది లేదు. అతని మీద పోరాటం చేస్తాం. అతను బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి.